ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గాయకులను ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న పాటల కార్యక్రమం సరిగమప అపూర్వ ప్రేక్షక ఆదరణతో ఇప్పటి వరకు విజయవంతంగా 15 సీజన్లను పూర్తి చేసుకున్న సరిగమప కొత్త సీజన్ని ఘనంగా ప్రారంభిస్తోంది. సరిగమప సీజన్ 16 ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ సెప్టెంబర్ 29న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్లో సింగర్స్ విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, అలాగే మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీ పడుతున్నారు. ఈ జట్లకు మెంటర్లుగా ప్రముఖ గాయని గాయకులు రేవంత్, రమ్య బెహరా, అనుదీప్ దేవ్ వ్యవహరించనున్నారు. ఇక యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉండగా సంగీత దర్శకులు కోటి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. అంతేకాదు లాంచ్ ఎపిసోడ్లో 3 జట్లను సపోర్ట్ చేసేందుకు ప్రముఖ సింగర్స్ హాజరు కానున్నారు. విలేజ్ వోకల్స్ను పెంచల్ దాస్, సిటీ క్లాసిక్స్ను చిన్మయి, మెట్రో మెలోడీస్ను కేతన్ శర్మ సపోర్ట్ చేయనున్నారు. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే కంటెస్టెంట్స్ రకరకాల జానర్స్ పాటలతో పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సింగర్ ముఖేష్ కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రంలోని ఆశాపాశం సాంగ్ ని అద్భుతంగా ఆలపించి మెప్పించారు. అతని గాత్రానికి కోటి గారు అలాగే శైలజ గారు ఫిదా అయ్యారు. ఏం వాయిస్ అంటూ కితాబిచ్చారు. అసలు ఆ తర్వాత అతని ఎమోషనల్ స్టోరీ అందరినీ కదిలించింది. అతని తండ్రి ఎలాంటి కారణం లేకుండా భార్య బిడ్డలని వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అమ్మనే కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ముఖేష్ వాళ్ళ తల్లి ఎమోషనల్ అవ్వటం అందరినీ కలిచివేసింది. ఇక మగవారు లేకపోయినా పిల్లల్ని పెంచగలగడం స్త్రీకే సాధ్యం అంటూ శైలజ గారు సైతం ఎమోషనల్ అయ్యారు. మొత్తంగా లాంచింగ్ ఎపిసోడే ఆసక్తికరంగా సాగడం ఖాయమని ప్రోమోలు కూడా స్పష్టం చేస్తున్నాయి.